ఉత్తరగి మండల కేంద్రం నుండి కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకనగా పిసిసి గౌరవ అధ్యక్షులైనటువంటి రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు దళిత దండోర మహాసభ ఇంద్రవెల్లిలో ఇంటి సభను విజయవంతం చేయడానికి రుద్రంగి కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు నేటికి 2 పర్యాలు గెలిచి 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ దళితులకు ఇస్తున్న 3 ఎకరాల భూమి ఇవ్వనేలేదు. మళ్ళీ 10 లక్షల పేరుతో హుజూరాబాద్ ఎన్నికల్లో మరొక మోసానికి ముందుకొస్తుంది. ఇటువంటి మోసాలను ఎండగట్టడానికి మరి ఇంద్రవెల్లి సభ క్విట్ ఇండియా ఉద్యమం తరహాలో అక్కడనే స్టార్ట్ చేసి ఈ రాబోయే 17 రోజుల వరకు పాదయాత్రలతో రేవంత్ రెడ్డి గారు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నం చేయడానికి మరి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి చేస్తున్న అరాచకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు వాగ్దానాలు ఎండగట్టడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ముందుకు రావాలని కోరుకుంటూ జై కాంగ్రెస్.